మోస్ట్ సినిమాలు 35 mm లోనే తీసేవారు, కానీ కొన్ని సినిమాలు 70 mm లో కూడా తీసారు. వెరీ రేర్లీ బట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ షోలే 70 mm లోనే తీసారు. సింహాసనం అని కృష్ణ గారి సినిమా, తెలుగులో వచ్చిన ఫస్ట్ 70 mm సినిమా. 35 mm ఫిల్మ్ మాస్టర్ నుండి 3.5K టు 4.5K డిజిటల్ రీమాస్టర్ ప్రొడ్యూస్ చేయొచ్చు, బట్ 70 mm ఫిల్మ్ మాస్టర్ నుండి 12K టు 18K డిజిటల్ రీమాస్టర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అంత డీటెయిల్ అండ్ షార్ప్నెస్ ఉంటది 70 mm ఫిల్మ్ లో. అఫ్ కోర్స్ 70 mm చాలా ఎక్స్పెన్సివ్, అందుకే అన్ని తక్కువ సినిమాలు తీసారు దాంట్లో. ఈ రోజు జనరల్ గా ఉన్న అండర్స్టాండింగ్ ఏంది, డిజిటల్ కెమెరాస్ లైక్ ఆర్రి అలెక్సా ఫిల్మ్ క్వాలిటీని మ్యాచ్ చేస్తున్నాయి, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ప్నెస్, డైనమిక్ రేంజ్, స్కిన్ రెండిషన్, గ్రేట్ కలర్ అండ్ ఫిల్మ్ కంటే బెటర్ లో లైట్ పర్ఫార్మెన్స్. సో బెస్ట్ డివైస్ టు మేక్ మూవీస్ టుడే అంటున్నారు. అందుకే బిగ్గెస్ట్ మూవీస్ లైక్ RRR, KGF చాప్టర్ 2 అన్ని ఆర్రి అలెక్సాలోనే షూట్ చేస్తున్నారు, అండ్ వీటిని ఫైనల్ గా 4K లో మాస్టర్ చేస్తారు. 10 ఇయర్స్ తర్వాత RRR ని 8K లో చూడాలి అంటే కుదురుతుందా కుదరదా చెప్పండి? కుదరదు.